స్థానిక శాసనసభ్యులు పివి సిద్ధారెడ్డి గారు ఈ కరోనా మహమ్మారిని సెకండ్ వేవ్ ను యాంటిసిపేట్ చేసి ఒక 100 ఆక్సిజన్ బెడ్లను హాస్పిటల్లో ఉండే విధంగా చూసుకోవడం జాగృత పడడం అనేది ఈ రోజు చాలా డిఫెన్స్ గా మనకు చెప్పుకోవచ్చు ఇక్కడ లోకల్ గా మున్సిపల్ కమిషనర్ గారిని అదే విధంగా పోలీస్ వ్యవస్థను రెవెన్యూను అంతర్య కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కడ కూడా ప్రాణాలు పోకుండా కాపాడుతూ ముందుకెళ్తున్నారు అందుకు ఈ సందర్భంగా నేను స్థానిక శాసనసభ్యులు పివి సిద్ధారెడ్డి గారిని అభినందిస్తున్నాను ఈ సందర్భంగా అదే విధంగా ఇంకా ఒక 20 30 ఆక్సిజన్ బెడ్లు రెడీగా అంటే ఇంకా ఎక్సెస్ ఉండే విధంగా ఆయన జాగృత తీసుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ఇది చాలా స్లమ్ ఉండే ప్రాంతం కదిరి కదిరి టౌన్ చాలా స్లమ్ పేదరికము చాలా స్లమ్ ఉండే ఏరియా ఈ ఏరియాలో పారదర్శకం లేకుండా కాపాడుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ఈ రోజు గరుడ స్పేస్ వాళ్ళతో మాట్లాడి ఈ డ్రోన్లను ఇక్కడికి తెప్పిస్తున్నాం అనేది తెలుసుకుని హిందూపురంలో నిన్న శానిటైజ్ చేస్తేనే ఎమ్మెల్యే గారు మన కదిరి కూడా తీసుకొచ్చి ఉంటే బాగుండనే మాట నాతో చెప్తే ఈరోజు వాటిని ఇక్కడికి తీసుకుని రావడం జరిగింది ఇవి గాలిలో ఉన్న వైరస్ను కూడా కిల్ చేస్తూ ఇవి టౌన్ అంతా కూడా తిరుగుతాయి ఈరోజు సాయంత్రం వరకు టౌన్ అంతా కూడా కవర్ చేసి అంతా శానిటేషన్ చేస్తాయి తర్వాత నేను ఒక కోటి రూపాయలను మన హిందూపురం పార్లమెంటు కాన్స్టిట్యూన్సీకి ఖర్చు చేయాలని కూడా డిసైడ్ చేసినాను అందులో భాగంగానే కదిరికి కూడా మేజర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఇక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో నేను ఎమ్మెల్యే గారితో డిస్కషన్ చేసి నేను కదిరి వాటాను కూడా కదిరికి ఇంకా కొంత ఎక్కువ స్లమ్ ఉంది కాబట్టి ఇంకా 4 రూపాయలు ఎక్కువ ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఏ ఒక్కరి ప్రాణాలు మానవ తప్పిదంతో పోరాదు అన్న భావనతో ఆయన ముందుకెళ్తున్నారు ఎన్ని నిధులైనా ఖర్చు చేసి ప్రజల ప్రాణాలను కాపాడడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దయచేసి ఎవరో చెప్తున్న మాటలను ఎవరో చేస్తున్న ప్రచారాలను ప్రజలు విని భయభ్రాంతులకు గురి కాకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా రెండు ప్రధానమైన అస్త్రాలు దీనికి మనకు పనిచేస్తాయి ఒకటి ఆహారము రెండు ధైర్యం అనేది ఈ రెండు కూడా పాశుపతాస్త్రం రామభవనం లాగా పనిచేస్తాయి దయచేసి ప్రజలు ఏమి పానిక్ కాకుండా ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటూ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా